త్రీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి సోదరిమణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గ ముస్లిం సోదరులకు రాష్ట్ర ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రంజాన్ ప్రతి సంవత్సరం చంద్రబాబు గారి రంజాన్ తోఫాతో ముస్లిం ప్రజలు చాలా ఆనందంగా జరుపుకునేవారని, ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటున్నారని, మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక ప్రజలందరికీ అందజేస్తారని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. అస్సలాము అలైకుం. ముస్లిం మైనారిటీ పెద్దలు, ముత్తవల్లిలు, ముస్లిం సోదరి సోదరి మణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రేమ త్యాగాలకు ప్రతీకలు ముస్లిం సోదరులు. ముస్లిం సోదరుల యొక్క భక్తి భావన, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత ఆదర్శప్రాయం. అటువంటి నా ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తవల్లిలకు, ముస్లిం సోదర సోదరి మణులందరికీ నా రంజాన్ ఈద్ ముబారక్. లాక్డౌన్లో కూడా మనోధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్ష చేస్తూ ప్రార్థనలు చేసిన మీ అందరికీ నా రంజాన్ ఈద్ శుభాకాంక్షలు. మీ ప్రార్థనలు ఫలించాలని, కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని, సకల మానవాళి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరందరూ ఇంట్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని, ఈ ఈద్ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలను పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ నా రంజాన్ ఈద్ ముబారక్. అల్లా హాఫిజ్. హుదాఫిజ్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ప్రార్థనలు చేసుకునే తప్పుడు సామాజిక దూరం పాటించి, కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కారం చేస్తూ కోరుతూ, అదేవిధంగా ఒక అందుకు కొంచెం బాధగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండింటే రంజాన్ తోఫా అనేది వాళ్ళ ఇండ్లకి ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమంతా ఇచ్చి వాళ్ళ కళ్ళలో సంతోషం చూసేవాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత సంతోషమే ప్రజల్లో కరువైంది. అందుకోసం తప్పకుండా మనమంతా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే ఖచ్చితంగా మనకు సంక్రాంతి కానుకైనా, రంజాన్ తోపైనా, క్రిస్మస్ సంబంధించింది కానుకైనా మన ఇండ్లకు వచ్చేది. పండుగ వచ్చిందంటే ఇండ్లకు వచ్చేది, అదేవిధంగా పెళ్లి కానుక కూడా మనకు వచ్చేది. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ఒక అందుకు మా ప్రభుత్వం లేదు, మీకు మేము మా ప్రభుత్వం తరఫున సహాయం చేయలేకపోతున్నామందుకు చాలా బాధగా ఉంది. అయినా కూడా మరొక్కసారి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్వరలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ మెరుగైన రంజాన్ తోపా మీకు అందించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.